దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ మొదటిసారిగా దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి ఏర్పాటుకు ప్రతిపాదనను అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడైన జియా ఉర్ రెహమాన్ చేశారు. 1983 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో సౌత్ ఆసియా రీజనల్ కోఆపరేషన్ మరియు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ యాక్షన్లను ఏర్పాటు చేశారు. తరువాత సౌత్ ఆసియా రీజనల్ కోఆపరేషన్ సిఫార్సులతో డిసెంబర్ 1985 సంవత్సరంలో బంగ్లాదేశ్ లోని ఢాకాలో నిర్వహించిన మొదటి సమావేశంలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి స్థాపనకు ఆమోదము జరిగినది. సార్క్ ప్రధాన లక్ష్యము ప్రజల యొక్క సంక్షేమము, వారి జీవన స్థాయిని పెంపొందించటము మరియు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక మరియు శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో పరస్పర సహకారము. 2007 ఏప్రిల్ 3-4 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన 14వ సార్క్ సదస్సు సమావేశాలలో 8వ సభ్యదేశముగా చేరిన ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా పాల్గొన్నది. అలాగే పరిశీలక హోదాలో అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలు కూడా తొలిసారిగా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. 15వ సార్క్ సమావేశాల నుండి ఇరాన్కు కూడా పరిశీలక హోదా ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రధాన కార్యాలయం కాఠ్మాండూలో కలదు. దీని సభ్య దేశాల సంఖ్య 8. అవి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్.